డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మేరీకుట్టి పోలీస్ వెరిఫికేషన్ ఆర్డర్. సార్, ఇది ఒక వారం లోపల ఎంక్వైరీ కంప్లీట్ చేసి పోలీస్ రిపోర్ట్ చేయాలి సార్. దీనికి ఇంత దశ పడుతుందని నేను అనుకోలేదు సార్. అది నిజంగానే ఆదిశక్తి. సమస్య ఉండదు. చే మార్నింగ్ ఇక్కడ ఇల్లీగల్గా ఏం జరగట్లేదు. కావాలంటే సర్చ్ చేసుకోండి, కూర్చోండి. మీ ఎస్ఐ సెలక్షన్ ఎన్క్వైరీ నా దగ్గర వచ్చింది. నేను సర్టిఫై చేస్తే నువ్వు ఎస్ఐ అవ్వచ్చు. సర్వీస్కి వస్తే నువ్వు సైలెంట్గా సైబర్ సెల్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు దీన్ని నీకు బిచ్చగా ఇస్తున్నాను, అర్థమైందా? నో, ఇట్స్ యువర్ డ్యూటీ. నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడం మీ వల్ల కాదు సార్. నా పేరు మీద ఎటువంటి రిజిస్టర్డ్ కేసు లేదు. నేను అపరాధిని కాదు. యూ హ్యావ్ నో గ్రౌండ్స్. నువ్వు ఇప్పుడు గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు డిపార్ట్మెంట్కి రా, అది మగాళ్ళ ప్రపంచం. నేను నీకు చూపిస్తా. ఇది మగాళ్ళ లోకం కాదు సార్, ఆడవాళ్ళదే కాదు, అర్హతలున్న వాళ్ళ లోకం. రెస్పెక్ట్ అది ఒకరి ఇంటిగ్రిటీలో ఉంటుంది. మీరు నన్ను ఏమీ చేయలేరు సార్. మీ కాళ్ళ కింద కాదు, మీతో పాటు పనిచేయబోతున్నాను. నేను ఆ రోజు చెప్పాను కదా సార్, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో మీకు చూపిస్తానని. టేక్ మై వర్డ్ ఫర్ దాట్. నేను మేరీకుట్టి. భారత రాజ్యాంగ వ్యవస్థీకృతమైన భారత చట్ట ప్రకారం విశ్వాసం విధేయత చూపుతానని ఈ రాష్ట్ర పోలీస్ శాఖ వారి సహకారాలతో, నీతి నిజాయితీలతో నిష్పక్షపాతంగా ఆత్మసాక్షిగా. మన రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐ ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. ఇది మన రాష్ట్ర పోలీసు శాఖకి గర్వకారణం. సమాజం అటువంటి వాళ్ళని దూరంగా పెట్టినా వాళ్ళు పైకి రాగలరని నిరూపించి చూపించారు. మేరీ అనుకున్నది సాధించింది. ఆ స్టేషన్ ఎస్ఐ బదిలీ అవటం వల్ల మేరీని ఆ స్టేషన్ కి ఎస్ఐగా ప్రమోట్ చేశారు. కంగ్రాచులేషన్స్. మదర్ పోలీస్ స్టేషన్లోనే మొదటి పోస్టింగ్ దొరకడం అనేది నిజంగా గొప్ప అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఈ రాష్ట్రమే గర్వించదగ్గ రోజుది. హోప్ ఇట్ హ్యాపన్స్. ఆ రోజు మీరు నన్ను అడిగారు కాబట్టి ట్రాన్స్జెండర్స్కి నేను ఒక కొత్త పేరు కనిపెట్టాను. యథార్థ పురుషుడు హీరో అయితే మీరు హీరో.